हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स हेल्दी होम। नेनु मी उषा। अंदर की मुंदुगा दीपावली शुभाकांक्षलु। ई रोज़ नेनु दीपावली स्पेशल गा पिक्का कोवा तो गुलाब जामुन एला प्रिपेर चेयालो चूद्दामु। जनरल गा गुलाब जाम तो एवरैना चेस्तारु, मनं वेरैटी गा पिक्का कोवा तो चेद्दामु। ई पिक्का कोवा अनेदि शुगर लेस अंडी, मनकि ए शॉप्स लोने अवेलेबल गा उंटुंदी। నేను దీన్ని ఒక 100 grams తీసుకున్నాను కోవాని। 100 grams కోవాకి 50 grams మైదాని యాడ్ చేసుకోవాలి। ఒక 50 grams మైదాని యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు ఈ రెండింటిని బాగా నీట్గా కలిసేలాగా కలుపుకుందాము। మనకి పిండి కనుక ఇంకా లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మైదాని యాడ్ చేసుకోవచ్చు। నేను మాత్రం లెక్కగా 100 grams కి 50 grams మైదా కలిపాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది। కలిపేటప్పుడే కొంచెం ఇలా గట్టిగా కలుపుతూ ఉన్నాము అంటే జామున్లు చాలా మెత్తగా వస్తాయండి। సేమ్ చపాతీ పిండిలాగా ఉండాలి మనకి, అలా ఉంటే నీట్గా వస్తాయి। ఇప్పుడు చపాతీ పిండిలాగా కలిపి ఒక బౌల్లో పెట్టేసి మనం ఒక 15 నిమిషాలు దీన్ని నానబెట్టుకుందాము। ఓకే అండి, ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము। ఇది నానే లోపుగా మనము పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము। 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి। నేనైతే మొత్తం 3 కప్స్ షుగర్ని తీసుకుంటున్నాను। మీకు క్వాంటిటీగా చెప్పాలి అంటే 600 grams పడుతుందండి పంచదార। ఇలా కొలత ప్రకారం తీసుకుంటేనే మనం వాటర్ యాడ్ చేయడానికి కుదురుతుంది కాబట్టి కొలతతో తీసుకుందాము। సో 3 కప్స్ షుగర్ తీసుకున్నాను నేను। ఇప్పుడు 3 కప్స్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాము। 1:1 పర్ఫెక్ట్గా సరిపోతుంది। 3 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం టేస్ట్ కోసం మనం ఇలాచీ పౌడర్ని కలుపుకుందాము। స్వీట్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది యాలకుల పొడినండి। కంపల్సరీగా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము। నేను ముందుగా పంచదార యాలకులు కలిపి మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి। దీన్ని 1 టీ స్పూన్ సరిపోతుంది। దీనిలో కలిపేసి కంప్లీట్గా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పొయ్యి మీద మరగనిద్దాము। మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉండాలండి। అంటే ఎంత టైంకి పాకంలా రావాలా ఎలా అని చాలా డౌట్ ఉంటుంది। సో మనం టైం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 15 మినిట్స్ సరిపోతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది, గోల్డెన్ కలర్లో వస్తుంది మనకి, అదే గుర్తు కాబట్టి 15 మినిట్స్ టైం పెట్టుకోండి। అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। ఈలోపు మనము ఈ 15 నిమిషాలు అది మరిగేలోపు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఉండలుగా చేసుకుందాము। నేను బాల్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి। చూసారా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయో, అలా నీట్గా ఉండాలండి। ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు పాకం 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి టైం పెట్టుకుంటే సరిపోతుందండి తీగ పాకం, అదంతా చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు। 15 మినిట్స్ అయిపోగానే పొయ్యి ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాము। ఎందుకంటే జామున్ ఫ్రై అయ్యేదాకా పాకం ఆరిపోకూడదండి, కాబట్టి మూత పెట్టుకుందాం ఆరిపోకుండా। ఈలోపు మనం ఈలోపు బాల్స్ని ఫ్రై చేసుకుందామండి। దీనికి ఆయిల్ ఎలా తీసుకోవాలంటే నేనైతే 1/2 ఫ్రీడమ్ ఆయిల్, 1/2 నెయ్యి తీసుకున్నానండి। 2 మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకుందాం ఆయిల్ని। నూనె అయితే బాగా వేడి అవ్వకూడదండి, బాగా వేడెక్కితే ఏంటంటే మాడిపోతాయి, లోపలంతా అయితే నీట్గా ఉడకదు। సో లో ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకుందాం। ఓకే అండి, ఆయిల్ బాగా వేడైంది। ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద కానీ లో ఫ్లేమ్ మీద కానీ ఫ్రై చేసుకుందాము। చూసారా మరీ హీట్ అవ్వలేదండి, ఇక్కడ అలా మీడియంగా ఉన్నప్పుడే ఫ్రై చేద్దాము।
అప్పుడైతే లోపలంతా నీట్గా ఫ్రై అయ్యి చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వస్తాయి. జనరల్గా గులాబ్ జామ్ అందరు పౌడర్తో చేస్తారండి, వాటికన్నా కూడా ఇలా కోవాతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు మళ్ళీ మళ్ళీ కోవాతో చేయడానికే లైక్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే అండి, గులాబ్ జామున్స్ ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టనే వద్దండి. లోపలంతా పచ్చిగా ఉండి ఉండలు కట్టినట్టుగా ఉంటే అలాంటివన్నీ హై ఫ్లేమ్లో చేయటం వల్లే వస్తాయి. ఇవి లో ఫ్లేమ్లో చేస్తే మాత్రమే నీట్గా లోపల మొత్తం ఉడుకుతాయి, మన పాకంలో ఏంగానే కూడా పాకాన్ని బాగా పట్టుకుంటాయి, బాగుంటాయండి. ఎల్లుండి శనివారం అండి, 6th భగిని హస్త భోజనాలు కదా, అందరికీ తెలుసు కదా భగిని హస్త భోజనాలు అంటే అన్న చెల్లెల భోజనాలు. కాబట్టి మన అన్నదమ్ములు మన ఇంటికి వస్తారండి. మన చేత్తో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 100% హ్యాపీగా ఉంటుంది. ఇలా ఈజీగా టేస్టీగా అయిపోయే స్వీట్స్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కంపల్సరీగా వాళ్ళకి మన చేత్తో మనం వడ్డిద్దామండి. ఓకే అండి, చూసారా గోల్డెన్ బ్రౌన్లో ఎంత నీట్గా వచ్చినాయో, చూడటానికి కూడా ఎక్కడ పగిలినట్టు కానీ స్మాష్ అయినట్టు కానీ అలా ఎలా లేకుండా కంప్లీట్గా ఒకే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయన్ని. సూపర్గా అంటే సూపర్గా వచ్చినాయండి. కాబట్టి మిగతా మొత్తం కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలానే ఫ్రై చేసుకుందామండి. మనం బయట ప్రిపేర్ చేసినవి తెచ్చిన దానికన్నా మన చేత్తో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది మన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందండి. సో కాబట్టి ఇలా ఈజీగా అయిపోయే స్వీట్స్ ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది, చాలా రుచిగాను ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఒక్కసారి కోవాతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అన్నీ నీట్గా ఇలా ఫ్రై చేసేసుకున్నాక మొత్తం పాకంలో వేసేయాలండి. అలా వేడి మీదే తీసి నెయ్యి అంతా పోయిందాకా ఉంచి 1 నిమిషం అప్పుడు వెంటనే పాకంలో వేసేయాలండి. ఎక్కువ టైం అయితే ఉంచొద్దు. జామున్స్ వేడి మీద ఉన్నప్పుడు పాకంలో వేస్తేనే బాగా తొందరగా నానిపోతాయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అప్పుడు. ఓకే, చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. పాకం ఇప్పుడు వేడి మీద పెట్టడం వల్ల బాగా పడుతుందండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఒక 15 మినిట్స్ నానబెట్టేస్తే సరిపోతుందండి. ఓకే, రెడీ అయిపోయినాయండి ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామున్లు మనకి కోవాతో రెడీ అయిపోయినాయి. వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, సూపర్గా నానిపోయినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో మనం కూడా చూద్దాము. వావ్, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేశారా, లోపల ఉండకట్టడం కానీ పచ్చి పచ్చిగా ఉండటం కానీ అసలు ఏదీ లేదు, చాలా నీట్గా సూపర్గా ఉన్నాయండి. దీవాలి స్పెషల్గా మీకోసం ఈ స్వీట్ ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.